నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణస్వామి గారు. నమస్కారం అండి. ఆ సిరీస్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో ఇందులో ప్రత్యేకించి మనీ మోటివేషన్ కానీ మనీ మంత్రాకి సంబంధించినటువంటి కానీ సబ్జెక్ట్ ఏం చెప్పబోతున్నారు? మనకి ప్రభుత్వం కల్పించినటువంటి కొన్ని హక్కులు ఉన్నాయండి. మనకి చాలా హక్కులు ఉన్నాయి. దాంతోపాటు కొన్ని హక్కులు మీరే సొంతగా తెచ్చుకున్నారు, వాటిని మర్చిపోయారు మీరు. మీరే ఫస్ట్ మీరు ఇక్కడ జన్మ తీసుకోవడం అనేది ఒక మీరు కారణ జన్మలు అయితేనే ఇక్కడ భూమి మీద జన్మ తీసుకుంటారు. ఓకే, దాంతోపాటు మీకు కొన్ని హక్కులు వచ్చాయి. ఆ హక్కుల్ని ఎప్పుడు కూడా మీరు ఆలోచించలేదు, ఎప్పుడు కూడా వాటి గురించి ప్రయత్నం చేయలేదు, వాటిని విస్మరించారు. కాబట్టి మీరు అన్ని ఇబ్బందుల్లో ఉన్నారు. ఒకటి, ఫస్ట్ డబ్బు సంపాదించడం మీ హక్కు, అది మీకు తెలియదు, అది మీ హక్కు. అంతే, డబ్బు సంపాదించడం మీ హక్కు. స్వేచ్ఛగా బతకడం మీ హక్కు, అది మన ప్రభుత్వం కల్పించింది. కాకపోతే పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టదు, అది ఒకటి కండిషన్ ఉంది దానికి, అవునా కదా. దాంతోపాటు బాగా డబ్బు సంపాదించడం మీ హక్కు, దాంతోపాటు ఒక ఖరీదైన కారులో తిరగడం మీ హక్కు, ఒక మంచి బంగ్లా కలిగి ఉండడం మీ హక్కు, విమానాల్లో తిరగడం కూడా మీ హక్కు. వీటికి ఎవరు కూడా మీకు అబ్జెక్షన్ చెప్పరండి. ఒక విషయం ఆలోచన, మీరు మంచి కార్లు తిరిగితే మీకు ఏమైనా అబ్జెక్షన్ చెప్తారా? చెప్పరు. కానీ మీకు మీరే దాన్ని తక్కువ చేసుకుంటారు. ఎందుకంటే నాకు హక్కు ఉందో లేదో అంత మనకు ఎక్కడుంది, బాగా డబ్బున్నోడైతే తిరగలుగుతాను, నేను ఎక్కడ తిరుగుతాను అని మిమ్మల్ని మీరు కించపరచుకుంటారు, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఒక బెంగళూరు వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళినప్పుడు మీరు ఏమాలోచిస్తారు? ముందుగా బస్సు ఆలోచిస్తారు లేదా ట్రైన్ ఆలోచిస్తారు? విమానం ఎందుకు ఆలోచించారు? మీరు విమానంలో పోవడం కూడా మీ హక్కే, మీకోసం ఇవన్నీ క్రియేట్ చేయబడినాయి, అవునా కదా. ఫస్ట్ మీరేమంటారంటే విమానం మన కోసం తయారు చేయబడలేదు, అది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ల కోసం, వాళ్ళ కోసం తయారు చేయబడింది, గొప్ప గొప్ప వ్యాపారస్తుల కోసం తయారు చేయబడింది. ఎంత ఉంటుందండి మీకు ట్రైన్ అయ్యేదానికంటే? ఒక 1,000-2,000 ఎక్కువ ఉంటుంది అంతే. ఎందుకంటే ఒక 10-20,000 ఎక్కువ ఏముండదు కదా మీరు పోవడానికి. కానీ మీకు ఆలోచన రాదు, అంటే ఆ హక్కును మీరు కోల్పోతున్నారు. అది మీ హక్కు, అది మీ హక్కుగా భావించకుండా తక్కువ మీది మీరు తక్కువ చేసుకొని దాన్ని కోల్పోతున్నారు. అలా మీ జీవితంలో మీ హక్కులు అన్నింటినీ మీరు కోల్పోతున్నారు. ఎప్పుడైనా మీరు ఈ హక్కులన్నీ కోల్పోతున్నారో అప్పుడు మీకు మీరుగా జీవించలేకుండా ఒక అర్థం లేని జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి బోలెడు హక్కులు ఉన్నాయి. మీరు అందంగా ఉండడం మీ హక్కు, మంచి సూట్ వేసుకోవడం మీ హక్కు. మీకు ఎవరో ఉంటారు మంచి సూట్ వేసుకుని తిరిగి ఏదో బాగున్నాడు అంటారు, కానీ ఎవరు తిట్టారు కదా? మనకెందుకు అంత కాస్ట్లీ సూట్? మనకెందుకు? మామూలుగా డ్రెస్ అయితే సరిపోతుంది కదా. దానికి మనం అంత పెద్ద ఫంక్షన్కి వెళ్ళడం మన అర్హులమా? అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు. అంటే నువ్వు గొప్పవాడి కాదని నేను నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. ఇక్కడ ప్రతి దగ్గర ఏం చేస్తున్నారంటే నిజమైన హక్కుల్ని మర్చిపోయి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు. నిజమైన హక్కులు ఏవైతున్నాయో, మీ పుట్టుకతో వచ్చిన హక్కులు ఇవన్నీ, వీటన్నిటిని మర్చిపోయి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని తక్కువగా బతుకుతున్నారు. కాబట్టి మీ జీవితాంతం వరకు కూడా ఇవన్నీ ఏమి పొందలేరు. అర్థమవుతుందా? కాబట్టి ప్రతిదీ మీ హక్కుగా భావించండి, ప్రతిదీ మీ హక్కుగా భావించండి. సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా తిరగడం మీ హక్కు, ఓకేనా. అందరూ మీ వైపు తల వైపు ఎత్తి చూడడం మీ హక్కు, బాగా డబ్బు సంపాదించడం మీ హక్కు, చాలా బంగళాలు కలిగి ఉండడం మీ హక్కు, ఒక మంచి మంచి స్టార్ హోటల్స్లో అవన్నీ కూడా మీరు వెళ్ళి ఎంజాయ్ చేయడం, అదంతా మీ హక్కే. హక్కు, మీరు ఏది కావాలనుకుంటున్నారో అది మీ హక్కే. కానీ ఎక్కడ కూడా మీరు ప్రతి దగ్గర కూడా మీరు సంకోచించడం, భయపడడం వల్ల మీరు వెనక్కి వస్తున్నారు. ఇక్కడ నుంచి మీ హక్కుని సంపూర్ణంగా మీరు అనుభవించండి. దానికి ఎవరు మీకు అబ్జెక్షన్ చెప్పరు, ఈ సృష్టిలో ఎవరు మీకు అబ్జెక్షన్ చెప్పరు. కాకపోతే దాని కొన్ని లెక్కలు ఉన్నాయి, లెక్కల ప్రకారం వాటన్నిటికి మనం ట్యాక్సీలు పే చేస్తూ వెళ్ళిపోవాలి. అది ఒకటి ఉంది కదా. నువ్వు ఒక ట్యాక్సీ పే చేస్తున్నావు అంటే, ఒక బిల్లు నువ్వు కట్టగలుగుతున్నావు అంటే ఆ దానికి నువ్వు అర్హుడు కానీ అర్థం అండి. ఇప్పుడు నువ్వు విమానంలో వెళ్తున్నావు అండి, ఆ విమానంలో వెళ్ళే కెపాసిటీ నీకు ఉంది కాబట్టి దానికి జిఎస్టీ కానీ ట్యాక్స్ కానీ ఇవన్నీ నువ్వు కడుతున్నావు కదా. అంటే నువ్వు ఎంత గొప్పవాడివైతే అవన్నీ కడుతున్నావు. అవును, అవునా కదా. మనకి తెలియకుండానే ఒక మామూలు మధ్యతరగతి వ్యక్తి కూడా ఎన్నో వాటికి ట్యాక్సులు కడుతున్నాడు, తెలియదు చాలామందికి, చాలా తెలియదు. ఇప్పుడు పప్పులోపుల మీద వ్యాపారులకి, దాని మీద దీని మీద అన్ని ట్యాక్సులు కడుతున్నాడు, అదంతా మనకు తెలియదు. కానీ వీటికి వచ్చేసరికి అంటే, అమ్మో దానికి నేను అర్హున్నా కాదా, దానికి నా హక్కు లేదు, ఎందుకంటే నేను అంతకు సరిపోను అనే ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ మీకు ఓపెన్గా అన్ని బిల్స్ కనిపిస్తున్నాయి, దీనికి ఇంత ట్యాక్స్, దానికి ఇది. ఇక్కడ పప్పుకున్న దగ్గర ట్యాక్స్ కనిపించదు, అర్థం? ఎందుకంటే మా పక్కన కిరాణ కొట్లు వెళ్ళి తీసుకుంటాం మనం. ఒక పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ కొన్ని ట్యాక్స్ కనిపిస్తుంది, దానికి వెళ్ళావు నువ్వు, ఎందుకంటే అందులో పోతే ట్యాక్స్ వేస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్ నన్ను పోవు. ఇక్కడ ఉండి ట్యాక్స్ పడుతుంది, ఇక్కడ కనిపించదు మనకి, వీడు పెద్ద బిల్లు ఇవ్వడు, ఇంటి దగ్గర ఉన్న కిరాణ షాపులు బిల్లు ఇస్తాడు, అక్కడ నీకేం కనిపిస్తుంది? అక్కడికి వెళ్ళేసరికి ట్యాక్స్లు అన్నీ కనిపిస్తాయి. అమ్మో నేను దానికి అర్హుని కావని చెప్పేసి నువ్వు తప్పించుకుంటున్నాను. కాబట్టి ప్రత్యేకంగా ట్యాక్స్ కడుతున్నావు, కాబట్టి నీ హక్కు అది. ట్యాక్స్ కడుతున్నావు అంటే నువ్వు ఒక గొప్పవాడి కింద గుర్తు, ఇది బాగా గుర్తుంచుకోండి.
అందుకే మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పే చేస్తే అంత గొప్ప ధనవంతుడు అవుతాడు వాడు. అవునా కదా? అందరికంటే ఎక్కువ పే చేస్తే వాడు అందరికంటే గొప్ప కావడం. అవును. నువ్వు పే చేయడానికి సిద్ధంగా లేవు, చిన్న చిన్న ట్యాక్స్ పే చేయడానికి నువ్వు సిద్ధంగా లేవు, నువ్వు గొప్పవాడు వెళ్ళవుతావు. ఇప్పుడు అర్థమైందా? ప్రతిదాని మీద మీకు హక్కు ఉంది, ఆ హక్కుల్ని కోల్పోకండి. మీరు హక్కులు కోల్పోయినారంటే మీరు ధనవంతుడిగా పైకి వెళ్ళలేరు, మీరు సంపాదించలేరు, మీరు ఏది అనుభవించలేరు. కాబట్టి ప్రతి దగ్గర కూడా మీ హక్కు కాదని భావిస్తూ మీకు మీరే తక్కువ చేసుకొని చిన్న జీవితాన్ని గడుపుతున్నారు. ఇక్కడ నుంచి వాటన్నింటిని పక్కన పట్టేయండి. ప్రతిదీ మీ హక్కు. ధనవంతుడు కావడం, డబ్బు సంపాదించడం ఫస్ట్ మీ హక్కు, అదే. దాని తర్వాత మీద అన్ని మీ లెక్కలో మీ లిస్టులో వస్తాయి. ఓకే, అది గమనించండి. ప్రతిదీ హక్కు భావించండి. ఫస్ట్ డబ్బు సంపాదించడమే మీ హక్కు. అంతే, హక్కు అన్నప్పుడు మీకు దాని మీద పూర్తి హక్కులు ఉన్నా అధికారాలు ఉంటాయి, దాని మీద పూర్తిగా పనిచేస్తారు, దాని మీద ఖచ్చితంగా పట్టుబడకుండా పనిచేస్తారు. అది నా పని కాదనుకున్నప్పుడు దాన్ని పట్టించుకోరు మీరు. ఇప్పటిదాకా అది మీ పని కాదనుకున్నారు, ఎందుకంటే రొటేషన్గా ఒకే రకం తిన్నామో పడుకున్నా జీవితం సాగిపోతుంది. అది హక్కుగా భావించడం లేదు మీరు. కాబట్టి ఇవన్నీ మీ హక్కులే. ఆ హక్కుని సరిగ్గా గుర్తించి ప్రపంచంలో ఒక మంచి ధనవంతులుగా కుబేరులుగా మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తప్పకుండా సార్. ఎంత అంతకుముందు ఇవన్నీ ఆలోచనలు లేవు, నేను ఇంతకుముందే చెప్పాను. నేను ఉన్న వాటిని బయటకు తీసాం, మనం కొత్తగా చేసింది ఏం లేదు. అవును అవును, అంతే. ఇప్పుడు వాళ్ళకు ఇవన్నీ చేస్తున్న కొద్ది వాళ్ళకు మనీ వస్తుంది, ఆ జల్సా ఒక మైండ్ కూడా ఫ్రీ అయిపోయింది. దాంతోపాటు వాళ్ళు ఏదంటే అది సాధించడానికి ముందుకెళ్తున్నారు. ఇంత ఒక ఉపస్థం అనుకోని ఒక ఏ దగ్గర ఉండేసి ఇదే జీవితం ఇంతే అనుకోని చెప్పేసి అక్కడే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇవన్నీ తెలియదు, దాన్ని మనం తెలియజేసినాం అంతే. ఇప్పుడు వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళ జీవితంలో ఇంకా డబ్బు రావడం అనేది మొదలైంది, ఇంకా బాగా బాగా సంపాదిస్తున్నారు. అంతే, చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, నేను మీకు క్లిప్స్ ఇస్తాను, ఒక సప్లై చేయండి, అందరికీ తెలుసు. షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, శ్రీ ఆచార్యానంద కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, అంటే ఈ మనీ మంత్రాకి సంబంధించినటువంటి సిరీస్ మీరు ఫాలో అవ్వాలి, చూడాలి అని అనుకుంటే నా ఇన్స్టా ఐడి ఉంది, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని. సో అందులో వీటికి సంబంధించినటువంటి క్లిప్స్ ఏవైతే ఉంటాయో నేను కట్ చేసి మా టీం పెట్టడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. అండ్ ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, అంటే మీరు ఏదైనా నాతో చెప్పాలనుకున్నా సరే ఇన్స్టాగ్రామ్లో మీరు టెక్స్ట్ పెట్టినా సరే సరిపోతుంది, నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ చాలామంది అడుగుతున్నారు మనీ మంత్ర క్లాసెస్కి సంబంధించినటువంటి అప్డేట్స్, ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్కడెక్కడ జరుగుతాయి ఏంటి అని. ఈ అప్డేట్స్ అనంతకృష్ణ స్వామి గారి దగ్గర నుంచి నేను తీసుకున్నా సరే మీకు అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు కూడా అందుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా నా ఇన్స్టా ఐడిని ఫాలో అవటం మాత్రం మర్చిపోవద్దు. సో మనీ మంత్రతో పాటు కొన్ని ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూస్, పొలిటికల్ ఇంటర్వ్యూస్ అండ్ మోటివేషనల్ ఇంటర్వ్యూస్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనీ మంత్రనే చాలామంది ఎక్కువ కవర్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనీ మంత్ర కోసం ఉన్నా సరే మీరు ఫాలో అవ్వాలనుకుంటే యూట్యూబ్తో పాటు ఖచ్చితంగా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టా ఐడి ఉంది, అది ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.